ఇప్పుడిప్పుడే భయ్యా అన్నీ కూడా అమ్మయ్య ఎలా ఉంటే చాలు అని అనుకుంటున్నారు. నార్మల్ గా అన్ని పరిస్థితులు కూడా అవుతున్నాయి. అందుకనే నేమో మాస్కా బాబ్ రవితేజ గారి కొత్త చిత్రం బరిలోకి దిగబోతుంది. గిలాడి చిత్రం మే చివరి వారంలోనే థియేటర్స్ లోకి అడుగుపెట్టి ఉండాల్సింది, కానీ అలా జరగలేదు. బయట ఎల్ది వాతావరణం అయితే ఏమాత్రం కూడా లేకపోవడంతో అన్ని సినిమాల మాదిరిగానే కిలాడి సినిమా కూడా బ్రేక్ పడింది, వాయిదా పడిందని చెప్పాలి. కొత్త చిత్రం కిలాడి నుంచి ఒక్కొక్క అప్డేట్స్ అయితే ఇచ్చేయడానికి రవితేజ గారు సన్నాహాలు చేస్తున్నారు. కిలాడి చిత్రంని రమేష్ వర్మ డైరెక్షన్ లో రాబోతుంది. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, డింపుల్ అయతి హీరోయిన్స్ గా రవితేజ పక్కన నటించబోతున్నట్లుగా సమాచారం. ఇప్పటికే కిలాడి సినిమా నుంచి టీజర్ వచ్చిన విషయం తెలిసిందే. అన్ని వర్గాల వారిని కూడా కిలాడి చిత్ర టీజర్ అయితే ఆకట్టుకుంది. చివరిలో వచ్చిన ట్విస్ట్ అయితే అదిరిందని చెప్పాలి. కిలాడి చిత్రం నుంచి మరొక అప్డేట్ గా మొదటి పాటనైతే జూలై 2వ వారంలో విడుదలకి అయితే సన్నాహాలు చేస్తున్నారు. రాబోతున్న కిలాడి చిత్రం మొదటి పాట టైటిల్ సాంగ్ అని తెలుస్తోంది. రవితేజ గారు కూడా ఈ టైటిల్ సాంగ్ లో స్వరమందించారట. ఫ్యాన్స్ కి మరింతగా జోసిచ్చే విషయమనే చెప్పాలి. కిలాడి చిత్రానికి డిఎస్పి అదిరిపై మ్యూజిక్ నైతే కంపోజ్ చేస్తున్నారు. వీడియో చూసాక మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ లో వేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ మర్చిపోకండి.